చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం మన పాలకులకు అలవాటే. ఇప్పుడు అదే జరుగుతోంది. భారత్ రైల్వే పూర్తి సంక్షోభంలో కూరుకుపోయిన తర్వాత కేంద్రం దిద్దుబాటు చర్యలు మొదలు పెడుతోంది. రైల్వేలో అత్యున్నత స్థాయి నుంచి ప్రక్షాళన కార్యక్రమం చేపట్టేందుకు నిర్మాణాత్మక చర్యలు చేపట్టింది. దీంతో కొంతలో కొంతైనా రైల్వేలను గట్టెక్కించాలని కేంద్రం యోచిస్తోంది. రవాణా రంగంలో రైల్వేలకు ఓ ప్రత్యేక స్థానముంది. గడిచిన 150 సంవత్సరాలుగా రైల్వేలు ప్రజలకు సేవలందిస్తున్నాయి. ప్రతినిత్యం దేశవ్యాప్తంగా రోజు 22,000 సంఖ్యలో నడుస్తున్న రైళ్లు ప్రయాణికులను గమ్యస్థానం చేరవేస్తున్నాయి. రవాణా రంగంలో ప్రపంచ రైల్వేల్లోనే 4వ స్థానం ఆక్రమించిన భారత రైల్వే వ్యవస్థ సంక్షోభంలో పడింది. దీంతో రైల్వేను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ దిశలో తొలి అడుగుగా దానిని పాలనా వ్యవహారాలను పర్యవేక్షించే రైల్వే బోర్డును కుదించాలని కేంద్రం నిర్ణయించింది. కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప రైల్వేలు సరైన ట్రాక్పై నడిచే పరిస్థితి లేదని కేంద్రం గుర్తించింది. ప్రధానంగా రైల్వేలు నిర్వహణ సామర్థ్యం పెంచుకోవడంతో పాటు ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం వస్తున్న ఆదాయం నిర్వహణ మధ్య వ్యత్యాసం పెరుగుతూ ఉండడంతో ఇక దిద్దుబాటు చర్యలు తప్పవనే పరిస్థితిలో కేంద్రముంది. స్వాతంత్ర్యం వచ్చే నాటికి మన దేశంలో 53,596 కిలోమీటర్ల మేర రైలు మార్గం ఉంది. అదిప్పుడు మరో 13,772 కిలోమీటర్ల మేర మాత్రమే పెరిగిందంటే దాని వృద్ధి ఏ మేరకు ఉందో అర్థమవుతుంది. అప్పటితో పోలిస్తే అది నిత్యం నిర్వహించాల్సిన రైళ్ల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగింది. స్టేషన్లు ఎక్కువయ్యాయి. ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 29 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో 8,500 స్టేషన్లు ఉన్నాయి. వేలాది రైళ్లు రోజు 2,30,00,000 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. సరుకు రవాణా రోజుకు 30,00,000 టన్నుల మేర విస్తరించింది. ఈ కార్యనిర్వహణంతా 17 జోన్లు, 68 డివిజన్ల పరిధిలో ఉండే 13,00,000కు పైగా సిబ్బంది విధులు సాగిస్తున్నారు. ప్రపంచంలో అమెరికా, చైనా, రష్యా తర్వాత మన రైల్వే వ్యవస్థే అతిపెద్దది. కానీ ఈ వ్యవస్థ ఇప్పుడు ఆర్థిక సమస్యలతోనే కొట్టుమిట్టాడుతుంది. '17-18లో రైల్వే శాఖ ఆర్జించిన ప్రతి 100 రూపాయల్లో 98 రూపాయల మేరకు నిర్వహణకే పోయిందని ఇటీవల కాగ్ నివేదిక తెలిపింది. ఇది గత 10 ఏళ్లతో పోలిస్తే అత్యంత అధమ స్థాయిలో ఉందని వ్యాఖ్యానించింది. ఇంతకన్నా దారుణం ఎన్టీపీసీ, ఇండియన్ రైల్వేస్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ ఇర్కాన్ సంస్థలు రైల్వేలకిచ్చిన అడ్వాన్సుల వల్ల ఈ మాత్రమైనా ఉంది. లేకపోతే మరింత ఆర్థిక సంక్షోభంలో రైల్వే కూరుకుపోయేది. ఈ అడ్వాన్సుల కారణంగా రైల్వేల జమా ఖర్చుల పద్దుల్లో 1,600 కోట్ల మేరకు మిగులు కనపడింది. సరుకు రవాణా నుంచి వచ్చే లాభాల్లో 95% ప్రయాణికుల సర్వీసుల్లో ఎదురయ్యే నష్టాన్ని భర్తీ చేయడానికి వినియోగించాల్సి వస్తుంది. వచ్చే 5 ఏళ్లలో 8.5 లక్షల కోట్ల మేర ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు సమీకరించి రైల్వే శాఖకు జవసత్వాలు కల్పిస్తామని 4 ఏళ్ల క్రితం ఎన్డీఏ ప్రభుత్వం చెప్పింది. ప్రయాణికుల సంఖ్య, సరుకు రవాణా పరిమాణం భారీగా పెంచడం, కొత్త రైల్వే ట్రాకుల నిర్మాణం, అధునాతన రైళ్లను సమకూర్చుకోవడం రైల్వేల ప్రణాళికలో ప్రాధాన్యత అంశాలని వివరించింది. అన్నీ పూర్తయితే రైల్వేల ఆదాయం మరిన్ని రెట్లు పెరుగుతుందని అంచనా వేసింది. అయితే ఇది ఆశించినంత మేర జరగలేదు. బడ్జెట్లలో ప్రకటించిన ప్రాజెక్టులన్నీ సక్రమంగా అమలు చేయడానికి అవసరమైన నిధులు ఆ శాఖ దగ్గర లేవు. రైల్వేలు 30 ఏళ్ల కిందటి ప్రాజెక్టుల్ని కూడా ఇంకా పూర్తి చేయాల్సే ఉన్నదంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. రైల్వేల్లో ఉన్న అనేకానేక విభాగాల మధ్య సరైన సమన్వయం ఉండకపోవడం వల్ల అడుగడుగునా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఐదేళ్లలో 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ సాధనను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా
అందులో కీలక పాత్ర పోషించాల్సిన రైల్వే వ్యవస్థ మాత్రం ఇంతటి దుస్థితిలో ఉండటం ఆందోళన కలిగిస్తుంది. సమస్యలు ఎదురైనప్పుడు సాధారణంగా ప్రభుత్వాలు సిబ్బంది సంఖ్యపై దృష్టి పెడతాయి. రిటైర్ అవుతున్న వారు అవుతూ ఉండగా వారి స్థానంలో కొత్త వారి నియామకం విషయంలో శ్రద్ధ తీసుకోవడం లేదు. కానీ ఈసారి పైస్థాయి నుంచి ప్రక్షాళన మొదలుపెట్టాలని నిర్ణయించింది. రైల్వే బోర్డులో ఇప్పుడు ఉన్న 8 మంది సభ్యుల సంఖ్యను 5కు తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. వేర్వేరు క్యాడర్లను, విభాగాలను విలీనం చేయాలని, ఇంజనీరింగ్, ట్రాఫిక్, మెకానికల్, ఎలక్ట్రికల్ వగైరా 8 విభాగాలను ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ పేరిట ఒకే సర్వీస్ కిందకు తీసుకురావాలని నిశ్చయించింది. ఇకపై రైల్వేల్లో రైల్వే పరిరక్షణ దళం, వైద్య సర్వీసుల విభాగాలు మాత్రమే ఉంటాయి. రైల్వే బోర్డు చైర్మన్, మరో 4 సభ్యులు మాత్రమే బోర్డులో ఉంటారు. చైర్మన్ ను సీఈఓగా వ్యవహరిస్తారు. సమర్థత, అనుభవం, నైపుణ్యం ఉన్నవారిని బయట నుంచి తెచ్చే యోచన కూడా ఉంది. 1994లో ప్రకాష్ టాండన్ కమిటీ మొదలుపెట్టి 2015లో వివేక్ దేబ్రాయ్ కమిటీ వరకు 3-4 కమిటీలు ఈ సంస్కరణలు అన్నీ సూచిస్తూనే ఉన్నాయి. అయితే కేంద్రం ఆ విషయంలో తటపటాయిస్తూ వచ్చింది. దేబ్రాయ్ కమిటీ 2015లో చేసిన సిఫార్సులు అప్పట్లో కలకలం సృష్టించాయి. రైల్వే మంత్రిత్వ శాఖను, రైల్వేలను వేరు చేయాలనడం, రైల్వే వ్యవస్థను రైల్వే నిర్వహణకు మాత్రమే పరిమితం చేసి ఇతర బాధ్యతల నిర్వహణకు మౌలిక సదుపాయాల కంపెనీని ఏర్పాటు చేయాలని చెప్పడం అప్పట్లో తీవ్ర విమర్శలు రేకెత్తించాయి.